Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రాజీనామాకు రెడీ అయినట మెలికపెట్టిన రఘురామ. ఏపీలో వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీపైనే నిత్యం పోరు సలుపుతున్న రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై అనర్హత వేటు వేయించేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలపై ఆయన మండిపడ్డారు. అనర్హత వేటుకు ముందే రాజీనామా చేసి గెలిచేందుకు సిద్ధమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తద్వారా వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను నిరూపిస్తానన్నారు. ఏపీలో 2019 ఎన్నికలలో తొలిసారి వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసిన రఘురామకృష్ణరాజు నరసాపురం ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 6 నెలలకే వైసీపీపై పోరు మొదలుపెట్టారు. ఇంటా బయట వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తూ విమర్శలు సంధించడం మొదలుపెట్టారు. అంతటితో ఆగకుండా పార్టీ అధినేత సీఎం జగన్ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి గతంలో కోర్టులు ఇచ్చిన బెయిళ్లను రద్దు చేయాలని సిబిఐ కోర్టులో పోరు ప్రారంభించారు. ఆ తర్వాత హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో రఘురామపై అనర్హత వేటు వేయించేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రఘురామకృష్ణరాజును ఎలాగైనా అనర్హత వేయించేందుకు వైసీపీ చేయని ప్రయత్నం లేదు. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు పలుమార్లు కలిసి ఫిర్యాదులు కూడా చేసిన వైసీపీ ఎంపీలు ఆయన చర్యలు తీసుకోకపోవడంతో ఓ దశలో లోక్సభ కార్యకలాపాలని అడ్డుకుంటామని కూడా హెచ్చరికలు చేశారు. అయినా పార్లమెంట్ సమావేశాలలో ఆయనపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేవలం రఘురామకు నోటీసులు ఇచ్చి వదిలేశారు. దీంతో అసంతృప్తిగా ఉన్న వైసీపీ ఈసారి ఎలాగైనా రఘురామపై వేటు వేయించాలని చూస్తోంది. వైసీపీ ఎంపీల ఫిర్యాదు మేరకు తనపై లోక్సభ స్పీకర్ అనర్హత వేటు వేయొచ్చన్న సంకేతాలతో రఘురామ అప్రమత్తమయ్యారు. తనపై అనర్హత వేటు వేయించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని, అయితే అంతకంటే ముందే తానే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని రఘురామకృష్ణరాజు సంచలన ప్రకటన చేశారు. తద్వారా నరసాపురం ఎంపీ స్థానంలో ఉప ఎన్నిక తీసుకొచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. నరసాపురం ఎంపీ స్థానం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచిన రఘురామరాజు ఇప్పుడు ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరోసారి అక్కడి నుంచే పోటీ చేసి గెలుస్తానని రఘురామ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నరసాపురం నుంచి తిరిగి గెలిచి వైసీపీ సర్కార్పై ప్రజా వ్యతిరేకత నిరూపిస్తానని ఆయన సవాల్ విసిరారు. దీంతో రఘురామ కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. అయితే ఆయన ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారన్నది మాత్రం స్పష్టం కాలేదు. అయితే రఘురామకు టీడీపీ మద్దతు మాత్రం ఉంటుందని తెలుస్తోంది.